Hi, welcome to Business Weekend. ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నెమ్మదించాయి. నాలుగు వారాల్లో తొలిసారిగా దేశీయ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 476 పాయింట్లు, నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయాయి. డాలర్ మార్కంలో రూపాయి విలువ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర తగ్గడం, ట్రేడ్ వార్పై భయాందోళనలతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే వడ్డీ రేట్ల పెరుగుదల, ఫైనాన్షియల్ మార్కెట్లో తక్కువ లిక్విడిటీ, ఎఫ్ఐఐలు పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ ప్రతికూలంగా మారిందని మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఈ వారం మార్కెట్లపై విశ్లేషణ, అలాగే వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టొచ్చు అనే అంశంపై కార్వీ ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మనం ఈ వారం మార్కెట్స్ మనం రేంజ్ బౌండ్ లో ఉండడం చూసామండి. ఒక రోజు టూ డేస్ పాజిటివ్ గా ఉన్నా కూడా మార్కెట్స్ లైక్ సేమ్ లెవెల్స్ లోనే హోవర్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఐ థింక్ ద ట్రెండ్ విల్ కంటిన్యూ అండి. ఇదే సిచ్యువేషన్ కూడా మనకు ఆల్మోస్ట్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఉంటుందండి, బికాస్ ఆఫ్ ద ఎలక్షన్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం దాంట్లో కొద్దిగా మనకి ఏంటంటే గ్లోబల్ నుంచి కూడా కొద్దిగా పాజిటివ్ అంశం ఒకటి ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు అండి. ఆయిల్ ప్రైస్ ఈజ్ అవ్వడం అనేది మనకి రియలీ బెనిఫిట్ అండి. మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఎవ్రీ $10 కి మనకు $10 డిక్లైన్ కి మనకు ఆల్మోస్ట్ $8.5 బిలియన్ మనకి కొద్దిగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో విచ్ ఇస్ లైక్ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. కాకపోతే టోటల్ గా డొమెస్టిక్ సిగ్నల్ చూస్తే దేర్ ఆర్ నో ఇమీడియట్ సిగ్నల్స్ అండి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ పరంగా కొద్దిగా వాలటిలిటీ మార్కెట్స్ లో మనం చూస్తున్నాము. దీంతో పాటు వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే వాల్యుయేషన్స్ మనకి రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ 5-year యావరేజ్ కిందనే ట్రేడ్ అవుతుందండి బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా. కొద్దిగా లార్జ్ క్యాప్స్ లో కొద్దిగా ట్రేడింగ్ అనేది రిస్క్ గా జరుగుతున్నా కూడా ఐ థింక్ దే నీడ్ దట్ అండి యాజ్ ఆఫ్ నౌ. సో ఎస్ఐపి మనీ అయితే కంటిన్యూగా ఫ్లో అవుతుంది అండ్ ఎఫ్ఐఎస్ కూడా మన మార్కెట్స్ వైపు ఐ థింక్ దే ఆర్ కీపింగ్ అన్ ఐ అండ్ డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. డెట్ వైపు వచ్చినా కూడా కొద్దిగా ఈక్విటీ పరంగా దే టేక్ సమ్ టైమ్ అండ్ దే లుక్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్టర్ ద ఎలక్షన్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని తర్వాత కూడా వాల్యుయేషన్స్ మనకు కొద్దిగా రీజనబుల్ గా కనబడుతున్నాయి కాబట్టి వీల్ సీ ఎనఫ్ ఆపర్చునిటీస్ అండి. ఇలాంటి టైంలో ఎలాంటి సెక్టర్స్ యూజ్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఎన్బిఎఫ్సీస్ అయితే నాట్ ద సెక్టర్ టు టచ్ అనండి ఫర్ నౌ. అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1 to 2 months వరకు కూడా క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఎన్బిఎఫ్సీస్ ని కొద్దిగా దూరంగా పెట్టమని చెప్తాను. దాంట్లో ప్లెయిన్ వెనీలా హెచ్ఎఫ్సీస్ ఏదైతే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయో ఐ థింక్ వన్ షుడ్ బి కాషియస్ ఆఫ్ దెమ్ అండి. అండ్ దాంతోపాటు కొద్దిగా సెక్టర్ వైజ్ గా చూసుకుంటే ఆటో ఆన్సిలరీ సెక్టర్ టు బి స్పెసిఫిక్ చాలా పాజిటివ్ గా కనబడుతుందండి. వాల్యూ జోన్ లోకి వచ్చాయి వాల్యుయేషన్ పరంగా. గ్రోత్ అనేది కొద్దిగా టేపర్ డౌన్ అయినా కూడా ఐ థింక్ వాల్యుయేషన్స్ తో కొద్దిగా కంపేర్ చేసుకుంటే దే ఆర్ ఆన్ ఎ బెటర్ ఫ్రంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్స్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నామండి. బ్యాంక్స్ లో ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ దాట్ టు స్మాల్ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే లుకింగ్ ఆప్టిమిస్టిక్ అని చెప్పుకోవచ్చు. మనం చెప్పుకున్నా కూడా ఇంతకుముందు ఆర్బీఎల్ బ్యాంక్ కానివ్వండి, డీసీబీ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్ లాంటి స్టాక్స్, ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ దే ఆర్ లుకింగ్ ఆప్టిమిస్టిక్ అండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇట్స్ నాట్ ద టైమ్ అండి ఫర్ నౌ. ఐ థింక్ వన్ ఈ టు వెయిట్ ఫర్ టిల్ ద బడ్జెట్ టైమ్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ ఆర్ ఇన్ అ రేంజ్ బౌండ్ అండ్ ఇట్స్ లుకింగ్ ఫర్ సిగ్నల్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇట్ కుడ్ గో ఈదర్ వేస్. కాకపోతే ఎలక్షన్స్ పరంగా కొద్దిగా వాలటిలిటీ ఉంటుంది కాబట్టి వన్ షుడ్ స్టార్ట్ లుకింగ్ ఎట్ సెక్టర్స్ అండి. కొద్దిగా సెక్టర్ స్పెసిఫిక్ గా స్టాక్ స్పెసిఫిక్ గా యాక్షన్ బట్టి ఐ థింక్ వన్ షుడ్ రియాక్ట్ అనేది ఒపీనియన్. ఐటీ స్టాక్స్ వరకు వచ్చేసరికి అండి మనకి రూపీ డిప్రిషియేషన్ అనేది ఇన్ని రోజులు మనకి ఐటీకి కొద్దిగా అండగా నిలిచిందని చెప్పుకోవచ్చు. కాకపోతే లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ నుంచి రూపీ ఏదైతే స్ట్రెంగ్థన్ అవుతూ వస్తుందో అగేన్స్ట్ డాలర్ కొద్దిగా ఐటీ పరంగా కొద్దిగా అంటే ఇంతకుముందు రిలేటివ్లీ చూసుకుంటే మనకి ద సిచ్యువేషన్ లాస్ట్ క్వార్టర్ తో చూసుకుంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ కొద్దిగా ఈ ఓవర్సీస్ రెవెన్యూ అనేది కొద్దిగా తగ్గబోతుందండి. సో విచ్ ఇస్ లైక్ స్లైట్లీ నెగిటివ్ అండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఈ ఒడిదుడుకులు అనేది కామన్ అండి. రూపీ డిప్రిషియేట్ అవడం అప్రిషియేట్ అవడం అండ్ దిస్ ఆర్ ఆల్ లైక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ గేమ్ అని చెప్పుకోవచ్చు అండి. వాళ్ళు హెడ్జింగ్ కూడా ఉంటుందండి. ఆల్మోస్ట్ 3 months ఫార్వర్డ్ లో హెడ్జింగ్ కూడా ఉంటుంది. నా ఒపీనియన్ అయితే ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ ఎ బెటర్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు అండి. బట్ వన్ షుడ్ లుక్ ఇన్ టు సమ్ క్వాలిటీ నేమ్స్ అండి. లైక్ యూనో మనకి హెక్సావేర్ కానివ్వండి, కొద్దిగా వాలటిలిటీ ఉన్నా కూడా ఐ థింక్ మిడ్ క్యాప్ ఐటీ రంగంలో పర్లేదని చెప్పుకోవచ్చు. అండ్ నా బెటర్ బెట్ అండి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ టాటా ఎలక్సీ కానివ్వండి, ఇన్ఫీ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి. కొద్దిగా నెగిటివ్ ఫ్రంట్ లో ఉన్న యాజ్ ఆఫ్ నౌ. కాకపోతే వన్స్ మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఐ థింక్ దే విల్ గెయిన్ అకార్డింగ్ టు ద వాల్యుయేషన్స్ అనేది ఒపీనియన్ అండి. బిట్కాయిన్ కు క్రేజ్ తగ్గుతోంది. గత ఏడాది కాలంగా భారీగా పెరుగుతూ ఇన్వెస్టర్ల చూపును తమ వైపు తిప్పుకుంటున్న బిట్కాయిన్ ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. అసలు బిట్కాయిన్ ఈ స్థాయిలో పతనం అవ్వడానికి కారణమేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ విలువ రోజురోజుకు పడిపోతోంది. ఈ వారం తొలిసారిగా బిట్కాయిన్ విలువ $4,500 దిగువకు పడిపోయి ఏడాది కనిష్ట స్థాయికి క్షీణించింది. పోటీ సంస్థలకు చెందిన కాయిన్స్ అయిన ఎథర్, లైట్ కాయిన్లకు భారీ డిమాండ్ ఉండటం బిట్కాయిన్ పై ప్రభావం చూపుతోంది. ఇన్వెస్టర్స్ లో అధిక భాగం ఎథర్, లైట్ కాయిన్స్ పై ఆసక్తి చూపుతుండటంతో బిట్కాయిన్ కు డిమాండ్ అనూహ్యంగా తగ్గింది. మరోవైపు ఎథర్, లైట్ కాయిన్స్ మాత్రం జోరు మీదున్నాయి.
గత శుక్రవారం తొలిసారిగా రెండు క్రిప్టోకరెన్సీలకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసీ జరిమానా విధించింది. కాయిన్స్ కు సంబంధించి ప్రాథమిక వివరాలను రిజిస్టర్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. నష్టపోయిన ఇన్వెస్టర్లకు 2.50 లక్షల డాలర్లను పెనాల్టీగా చెల్లించాలని ఎయిర్ఫాక్స్, పారాగాన్ కాయిన్ సంస్థలను ఎస్ఈసీ ఆదేశించింది. దీంతో గత వారం రోజులుగా క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ తీవ్ర ఉడిదుడుకులకు లోనవుతోంది. గత ఏడాది డిసెంబర్ 8న బిట్కాయిన్ చరిత్రలో తొలిసారిగా 18,000 డాలర్ల మార్కును అధిగమించింది. అయితే అదే రోజు ఈ కాయిన్ విలువ 14,000 డాలర్లకు పడిపోవడంతో అందులోని డొల్లతనం బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రిప్టోకరెన్సీ ఇండస్ట్రీ 670 బిలియన్ డాలర్లను నష్టపోయింది. కాయిన్ మార్కెట్ క్యాప్ .com డేటా ప్రకారం గత ఏడాది డిసెంబర్ నుంచి బిట్కాయిన్ 70% పైగా విలువను కోల్పోయింది. ఒక దశలో బిట్కాయిన్ విలువ 25,000 డాలర్లను అధిగమిస్తుందని గ్లోబల్ అడ్వైజర్స్ అంచనా వేశారు. అయితే బిట్కాయిన్స్ కు డిమాండ్ అనూహ్యంగా తగ్గడంతో ఆ తర్వాత గ్లోబల్ అడ్వైజర్స్ ఈ టార్గెట్ ధరను 15,000 డాలర్లకు తగ్గించారు. ఈ అంచనాలు బిట్కాయిన్ విలువపై భారీ ప్రభావం చూపాయి. దీంతో గత వారం బిట్కాయిన్ విలువ 7,000 డాలర్ల దిగువకు దిగిపోయింది. మరీ ముఖ్యంగా గత వారం రోజుల క్రితం 6,300 డాలర్లు పలికిన బిట్కాయిన్ ప్రస్తుతం 4,500 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మక గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి జీఎంఆర్కి చెందిన కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్ కేజీపీఎల్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేజీపీఎల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2,123 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3,000 మందికి ఉపాధి కల్పించే దిశగా ఏర్పాటు కానున్న ఈ పోర్ట్ అభివృద్ది పనులను ఏడాది డిసెంబర్ లో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిన ఈ పోర్ట్ ను అభివృద్ది చేయనున్నారు. పోర్ట్ నిర్మాణం పూర్తయ్యాక ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాక వార్షిక ఆదాయంలో మొదటి 30 ఏళ్లు 2.7% చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి కేజీపీఎల్ చెల్లించనుంది. 31 నుంచి 40 ఏళ్ల వరకు 5.4%, 41 నుంచి 50 ఏళ్ల వరకు 10.8% చొప్పున కేజీపీఎల్ చెల్లించనుంది. యువతలో టాలెంట్ వెలికి తీయడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఐటీ మంత్రి నారా లోకేష్. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. స్టార్టప్ కంపెనీలు పరిశ్రమలతో విద్యార్థులను అనుసంధానం చేసేలా మేక్ ఇన్ ఏపీ కార్యక్రమాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి 8,000 కోట్ల టర్నోవర్ ఉన్న 10 సంస్థలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అలాగే వచ్చే 5 ఏళ్లలో 10,000 స్టార్టప్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలియజేశారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసే బాధ్యత కళాశాలలపై ఎంతో ఉందన్నారు. స్టార్టప్ ప్రమోషన్ కు ప్రతి జిల్లాకు 10 కోట్ల చొప్పున 130 కోట్ల రూపాయలను కేటాయిస్తామని నారా లోకేష్ తెలియజేశారు. We can actually learn from their ecosystem, they can learn from us. We are working with the Bay Area. The whole idea is we want to give you a platform for young minds here to actually showcase your talents globally. And this is one of the biggest initiatives that we have taken in the state of Andhra Pradesh. Apart from that, the Honorable Chief Minister, as part of the Gyanaberi program, has been coming to a lot of colleges, a lot of universities, and actually talking about this. As part of this program, he announced that he's going to give 10 crores per district per year. That's 130 crore rupees to fund your ideas. It could be 10,000 rupees, 50,000 rupees, it could be 1 lakh, 5 lakhs, 10 lakhs. To take your, the idea all the way through to a pilot or a product. And this is where we want to now create a robust ecosystem, and we'll be launching the platform soon. Apart from that, of course, we're working with the Government of India. We got the largest number of Atal Tinkering Labs. I believe that that's just the beginning. In my recent review, I also said cyber security. Again, all the representatives from colleges are here. We request you to throw open your labs. We are going to give you all the tools so that you can skill the students up. You can build courses around cyber security. As a state, we're working with the industry, we're working with private sector to understand where are the new opportunities? It could be cyber security, machine learning, artificial intelligence. We understand that. And as a state, we want to then enable colleges like you to offer these courses to the students. If required, even actually do an entire curriculum around next generation technologies. And I would request you to actually be part of this entire ecosystem. Apart from this, I'm living a dream. And my dream is that in the next 5 years, at least 10 unicorns should come from the state of Andhra Pradesh. So a unicorn is a company that has a market value of $1 billion.
And the way the rupee is going, I think it will go to about 8,000 crores. So 8,000 crore should be the market value of each of these companies. And we have taken a stand that we can actually do 10 such companies in the next 5 years. Business Weekend lo a short break this now. Welcome back to Business Weekend. సంస్థలు నెలకొన్న ప్రతిష్టంభనకు ఎస్ బ్యాంక్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఇటీవలే ముగ్గురు బోర్డు సభ్యులు రాజీనామా చేయడంతో జనవరి 16న జరిగే బోర్డు మీటింగ్ ను వచ్చే నెల 13న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలోనే ప్రస్తుత ఎండీ రాణా కపూర్ స్థానంలో ఎవరు పగ్గాలు చేపట్టనున్నారో అని బోర్డు చర్చించనుంది. అలాగే ఇటీవల బ్యాంక్ ను వీడిన ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్ల స్థానంలో కొత్త వారి నియామకంపై బోర్డు మీటింగ్ లో చర్చించనున్నారు. మరోవైపు ఎస్ బ్యాంక్ ప్రమోటర్లైన రాణా కపూర్, మధు కపూర్లు తమ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగాను ప్రయత్నాలు మొదలుపెట్టారు. మధు కపూర్తో సంధి కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ బ్యాంక్ ఎండీ రాణా కపూర్ వెల్లడించారు. భారతీయులకు తీపి కబురు, చక్కెర ఉత్పత్తిలో ఏడాది భారత్ నెంబర్ 1 స్థానంలో నిలిచే అవకాశముంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తన తాజా సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించింది. గత 16 ఏళ్లుగా చక్కెర ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్ ఏడాది ప్రొడక్షన్ 21% తగ్గి 30.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు పడిపోవచ్చని అంచనా వేసింది. అలాగే ఈ సీజన్ లో భారత్ లో చక్కెర ఉత్పత్తి 5.2% పెరిగి 35.9 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరొచ్చని ఈ సంస్థ తన తాజా సర్వేలో అభిప్రాయపడింది. ఇక బ్రెజిల్, థాయిలాండ్, యూరోపియన్ యూనియన్ల చక్కెర ఉత్పత్తి అంచనాలను తగ్గించిన నేపథ్యంలో ఏడాది ప్రపంచ చక్కెర ఉత్పత్తి భారీగా తగ్గనుందని ఈ సంస్థ వెల్లడించింది. ఆక్సిజన్ లేకుండా మరుగుడే కష్టం. అయితే మహానగరాల్లో పీలుస్తున్న గాలి అంతా కాలుష్యమైపోయింది. దీంతో 80% పైగా ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆక్సిజన్ ని క్యాన్స్ రూపంలో అందుబాటులోకి తెస్తున్నాయి. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక్కోసారి అత్యవసరంగా ఆక్సిజన్ అందించాల్సి వస్తుంది. అందుకు ఆసుపత్రుల్లో చేరాలి. దీనికి బదులు కొందరు ఆక్సిజన్ సిలిండర్లను ఇంట్లో పెట్టుకోవడమో, విద్యుత్పై పనిచేసే ఆక్సిజన్ జనరేటర్లను వాడుకోవడమో చేస్తున్నారు. కానీ ప్రయాణాలు చేసే సమయంలో మాత్రం ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. దీనికి పరిష్కారంగా 120 గ్రాముల బరువుతో ఉండే ఆక్సిజన్ క్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇటలీ హెల్త్ కంపెనీ ఐఎన్జిఎల్ అండ్ ఏబోషి టెక్నాలజీ సహకారంతో ఢిల్లీ క్రయోజెనిక్ ప్రొడక్ట్స్ ఆక్సీ 99 పేరుతో ఆక్సిజన్ క్యాన్ ని రూపొందించింది. ఈ ఆక్సీ 99 ని హైదరాబాద్ కి చెందిన బ్లూ వాటర్ ఆల్కలైన్ సొల్యూషన్స్ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇన్హీలర్ సిలిండర్స్ రూపంలో ఇవి దొరకనున్నాయి. రిటైల్ మార్కెట్ లో ఇప్పుడు ఆల్రెడీ 100 స్టోర్స్ లో ఉన్నాము. ఇప్పుడు కానున్న ఈ 2-3 నెలల్లో తెలంగాణలో డీలర్లని డిస్ట్రిబ్యూటర్లను అపాయింట్ చేస్తున్నాము. దీనివల్ల ప్రోడక్ట్ రీచ్ అన్నది పెరిగిపోతుంది. ఒక మోర్ దెన్ ఒక 1000 షాపుల్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇది దీనికి ఓన్ అవుట్లెట్స్ అవసరం లేదండి. ఇట్స్ ఎ స్మాల్ ప్రోడక్ట్, చిన్న ప్రోడక్ట్, అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్ ఇది. కావున మా ఆలోచన ఏంటంటే అన్ని కెమిస్ట్ డ్రగ్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. 120 గ్రాముల క్యాన్ ధర 650 రూపాయలు. వీటితో పాటు 75 లీటర్లు, 1700 లీటర్ల లైట్ వెయిట్ సిలిండర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఆల్కలైన్ సొల్యూషన్స్ సిఎండి కలిసెట్టి నాయుడు తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు ఫిక్కీ ఫ్లో నేషనల్ ప్రెసిడెంట్ పింకీ రెడ్డి తెలియజేశారు. వైజాగ్ లో ఈ నెల 25 నుంచి 27 వరకు ఇంటర్ స్టేట్ మీట్ అండ్ గవర్నింగ్ బాడీ మీటింగ్ జరగనుంది. ఫేమా వెల్నెస్ రిసార్ట్ లో 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 15 రాష్ట్రాల నుంచి 180 మంది మహిళా పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఫ్లో హైదరాబాద్ చాప్టర్ 3వ సారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తుండగా జాతీయ స్థాయి సమావేశానికి 6 సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రం వేదికైంది. ఫ్లో నేషనల్ ప్రెసిడెంట్ కావడంతో ఈసారి హోస్ట్, గెస్ట్ రెండూ తానేనని విశాఖపట్నంలో మీటింగ్ నిర్వహించడం ఆనందంగా ఉందని పింకీ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఇస్ హోస్టింగ్ ఇట్, సో వి హావింగ్ ఇట్ ఇన్ విశాఖపట్నం. ప్రతి సంవత్సరం ఎవ్రీ స్టేట్ హోస్ట్స్, సో దిస్ టైమ్ మీ బీయింగ్ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ హావ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ద గెస్ట్ అండ్ ద హోస్ట్ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు బి హోస్టింగ్ ఇట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి ద నేషనల్ ప్రెసిడెంట్. దే హావ్ టు గివ్ మీ ఆల్ ద ఇంపార్టెన్స్ టు వి ఆర్ ద థీమ్ ఇస్ ఆన్ వెల్నెస్, సో వి ఆర్ హావింగ్ అ వెల్నెస్ థీమ్. అందుకే మేము ప్రేమ వెల్నెస్ రిసార్ట్ లో వి ఆర్ హావింగ్ ద హోల్ ప్రోగ్రామ్. 180 పీపుల్ వస్తున్నారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ వి ఆర్ గోయింగ్ టు బి హావింగ్ అ లాట్ ఆఫ్ టాక్స్ అండ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆన్ హెల్త్ అవేర్నెస్,
fitness. So I think it's very important. So we are going to going to the naval to see the whole navy. And we're meeting Lokesh. We're having a roundtable conference with him. And then we're going to have a lot of entertainment. Also connecting to wellness. We're having a stand-up comedy. So laughter is the best remedy for all problems. And then we have a lot of sessions on yoga and fitness and diet and everything. I'm enjoying it. I love it because I feel very good and I'm able to connect with so many ladies. I'm learning a lot. I'm teaching a lot. I think it's a great platform to be in. వచ్చే నెలలో గుంటూరులో ప్రాపర్టీ షోను నిర్వహించనున్నట్టు నెరెట్కో క్యాపిటల్ గుంటూరు చాప్టర్ ప్రకటించింది. గుంటూరులోని శుభం కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు వచ్చే నెల 7-8-9 తేదీల్లో జరగనుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ప్రాపర్టీ షోలో గుంటూరు సిటీతో పాటు అమరావతి పరిధిలో రానున్న ప్రాజెక్టులు, లేఅవుట్లు, సంబంధించిన సంస్థలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నాయని నిర్వాహకులు తెలియజేశారు. నెరెట్కో క్యాపిటల్ జోన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 7-8-9 తారీఖుల్లో శుభం కళ్యాణ మండపంలో ఒక పెద్ద భారీ ఎత్తున ప్రాపర్టీ షో జరగబోతుంది. గతంలో 2011 నుంచి 2017 వరకు 7 ప్రాపర్టీ షోస్ మేము కండక్ట్ చేశాము. దీనికి ఒకసారి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి దాన్ని సందర్శించి ఉన్నారు. ఈ ప్రాపర్టీ షో నిర్వహించడం వల్ల మా వినియోగదారులకి అందరికీ కూడా మేము ఉపయోగపడాలని ఒక సదుద్దేశంతో ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం బిల్డర్స్ ప్లస్ లేఅవుట్స్ ప్లస్ మెటీరియల్స్ ప్లస్ సర్వీసెస్ అండ్ ఫైనాన్షియల్స్కి సంబంధించిన బ్యాంక్స్ అన్ని స్టాల్స్ కూడా ఉంటాయి. ఏ విషయాన్ని గురించి కూడా కన్స్ట్రక్షన్స్ గురించి వినియోగదారుడు తెలుసుకోవాలంటే ఒకే ప్లాట్ఫామ్ మీదకి వినిమయదారుల్ని వినియోగదారుల్ని ఒక అండర్ వన్ రూఫ్ ఉంటారు కాబట్టి ఇది అందరికీ టైం సేవ్ అయ్యింది. మా బిజినెస్ని బ్రాండింగ్ చేసుకుంటూ వినియోగదారులకు కూడా ఉపయోగపడాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రాపర్టీ షోని కండక్ట్ చేస్తున్నాము. నగరవాసులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది తెలియజేసేది ఏంటంటే అందరూ ఈ ప్రాపర్టీ షోలో పాల్గొని ఈ ప్రాపర్టీ షోని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నవ్యాంధ్ర రాజధాని విజయవాడతో పాటు వైజాగ్ లో ప్రాపర్టీ షోలను ఏర్పాటు చేయనున్నట్టు కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 6 తేదీల్లో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్టు క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ప్రతినిధులు తెలియజేశారు. మేము జనవరి 4, 5, 6, 2019 విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. ఇది మేము వరుసగా 6th ప్రాపర్టీ షో. ఇది ప్రాపర్టీ షో ఇనాగ్రేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమ్మతి తెలిపారు. అదేవిధంగా స్పీకర్ గారు కూడా అంగీకారాన్ని తెలిపారు. ఈ ప్రాపర్టీ షోలో మొత్తం దాదాపు 80 స్టాల్స్ ఉంటాయండి. గుంటూరు అమరావతి ఏరియా కూడా ఇందులో కవర్ అవుతుంది. అట్లానే ఇటు ఉయ్యూరు దగ్గర నుంచి ఇటు నందిగామ దగ్గర నుంచి కంకిపాడు ఏరియా మొత్తం సిఆర్డిఏ ఏరియాలో ఈ పరిధిలో కన్స్ట్రక్షన్ ఎవరెవరైతే చేస్తున్నారు, ఏ ఏ ప్రాజెక్టులు వస్తున్నాయో వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళ ప్రాజెక్టులని ప్రదర్శిస్తారు. దీనివల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఈ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అన్ని చోట్ల తిరగకుండా ఈ ప్లేస్లోనే ఎక్కడెక్కడ ఏం నిర్మాణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ వాళ్ళకి కావాల్సిన ప్లేస్ అయిన నిర్ణయించుకోవడానికి గృహాలు కొనుగోలుదారులకి అవకాశం ఉంటుంది. అదే కాకుండా హౌసింగ్ లోన్ శాంక్షన్ చేసే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మా ప్రాపర్టీ షోను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవి ఎపిసోడ్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.